హాయ్ హలో, ఎలా ఉన్నారండి? నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 555. మిషన్ అక్క, అదే మన స్కూటీ అక్క వాళ్ళ చేలో పాక దగ్గర వంట చేసి చూపిస్తాను అన్నాను కదండి. అందరం వచ్చేసామండి, మా ఫ్రెండ్స్, మా భవాని, ఇద్దరు భవానీలు, స్కూటీ అక్క, వాళ్ళ మనవడు, పిల్లలు అందరం వచ్చేసామండి. ఇంకా వంట చేసేదే ఉంది, ఇదే పాక అండి. ఇదే ఇప్పుడు ఈ పాక అంతా క్లీన్ చేయాలి, వంట చేయాలి. అందరు కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టుకుంటే మాకు ముందే వచ్చేసిందండి కార్తీక మాసం. ముందుగానే పొలం వచ్చేసి వంటలు చేసేసి తినేస్తున్నాము. ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ వంట చేస్తానని. నాకు కూడా ఎప్పటి నుంచో పొలంలో వంట చేసి తినాలని చిన్న కోరిక అనమాట. ఆ కోరిక ఇవాళ తీరబోతుంది. ఓకేనండి, వంట అయితే చేసేద్దామా? ఓకే, మా వంటకు కావలసిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నామండి. ఇక విస్త్రాకులు, ఉప్పులు, నూనెలు, కారాలు, బియ్యము అన్నీ ఇందులోనే ఉన్నాయండి. అలాగే ఇది మటన్ అనమాట, మేక మాసం. ఇది ఎందుకు తెచ్చామంటే ఇద్దరు భవానీలు చికెన్ తినరనమాట, ఎందుకంటే హెల్త్ కొంచెం బాగుండలేదు మన. ఇది మటన్ అనమాట, ఎందుకంటే ఇద్దరు భవానీలు చికెన్ తినరనమాట. అంటే మొన్నటి వరకు ఫీవర్ వచ్చిండింది, అందుకోసం వాళ్ళిద్దరి కోసం మటన్ తీసుకున్నాము. ఇంకా మిగతా చికెన్ అనమాట, నేను, స్కూటీ అక్క, ఇంకా పిల్లలు ఉన్నారు. ఇది చికెన్ అనమాట, ఈ బాక్స్లోది ఇది. ఓకే అండి, మన వంట అయితే మొదలు పెట్టేద్దామా? అక్కడ వంట మొదలేసేసి ఈ పాక అంతా క్లీన్ చేద్దాం. ఇదంతా క్లీన్ చేసేది ఉంది, దీనికి తడికి కూడా కట్టాలన్నమాట. ఈ పాకకి ఇలా తడికి కూడా కట్టేద్దాం. పాక అంతా సర్దాలండి. ఇప్పుడు ముందు వంట మొదలు పెడదాము. చూడండి రాళ్ళు, చూడండి, అయ్యో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, చూడండి రాళ్ళు ఉన్నాయి. కరెక్ట్ రావట్లేదా? ఇవాళ అయితే పనులన్నీ వీళ్ళ చేత చేయిస్తానండి. నేను చేయను, ఎప్పుడు నేను చేసే చూస్తారు, మా ఫ్రెండ్ చేసిన చూడలేదు కాబట్టి. వంట అన్నీ వాళ్ళ చేత చేయిస్తాను. పాక కొంచెం దూరంగా చేస్తున్నాం అన్నమాట వంట. ఓకే, రెండు వేయాలి, ఇంకో పొయ్యి కూడా వేయాలి, ఒకటైతే సరిపోదు. లేదు, వెలుగుతుంది వెలుగుతుంది. ఓకే అండి, ముందైతే అన్నం పొయ్యి మీద వేసేద్దాము. మన పాకని శుభ్రం చేద్దామండి, సర్దుకుందాం నీట్గా. ఈలోపు అక్కడ అన్నం ఉడుకుతూ ఉంటుంది, ఇది చేసిన తర్వాత మిగతా పనులు చేద్దాం.
అనే నెల కక్క తింటావా వద్దా వద్దంట కక్క వద్దా స్కూటీ అక్కల మనవడండి ఆ అబ్బాయి కక్క కక్క తినవా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ నూనె ఎక్కువ పోసినా బాగోదు ఇంట్లో పోసి రెండు గ్లాసులు పోసి రెండు గ్లాసుల అంత కొంచెం ఓకే అండి, మన ఐటమ్స్ అన్నీ పొయ్యి మీద వేసేస్తాం. ఈలోపు మనము తడికి తయారు చేద్దామండి, పాకకి తూటికాడతో తడికి తయారు చేద్దాం. సరేనండి, ఓకే అండి, మన వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. మూతలు తీయండి అమ్మా, మేడం ఒక్కసారి మేడంలు చూస్తాను. అలాగేనా? ఓకే, చికెన్ అండి ఎర్ర కనిపిస్తుంది, ఎండ ఎక్కువైపోయింది. ఇది మటన్ అన్నమాట. ఓకే, తీసేయండి. పట్టుకున్నాడండి, పట్టుకున్నాడండి. పాక దగ్గరికి వెళ్ళిపోదాం. కూల్ డ్రింక్ తెచ్చుకున్నాము, అలాగే ఇప్పుడు తెచ్చినవి మటన్, చికెన్, రైస్ అన్నీ రెడీ అండి. మా వన భోజనాలు సిద్ధమండి. చాలా
ఓకే, ముందైతే డ్రింక్ తాగేద్దామా? చివరి కూర్చుంటాను, నాకు చివరి ప్లేస్ ఇవ్వండి కొంచెం. నాకు డ్రింక్ ఎక్కువ వద్దు, కొంచెం పోయండి. భవానీకి ఎక్కడ ఎక్కువ కూర్చోబెడతారా? అసలు ఎండ అండి, ఎండ అంటే ఎండలా లేదు, వేసవకాలంలో ఉందండి. అసలు ఎండలో అసలు చెమటలు పెట్టేసినాయి ఇప్పుడు దాకా. ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ తాగుతాము, అప్పుడు అన్నము ఇంక ఇవన్నీ తినేద్దాం. ఓకేనండి? సరే, తడికి తడికి ఎలాగుందండి? బాగుందండి, జారబడ్డానికి బాగుందండి. ఓకే అండి, ఓకే అండి, డ్రింక్ అయితే తాగేసాము. అన్నం తిందాం అనుకుంటున్నాము, వడ్డించు బావని. ఈ పిల్లలు ముందే తినేస్తారండి, తినేసి అది వాడుకుంటే వెళ్ళిపోయారు చేన్లోకి. కాసేపు డ్రింక్ తాగే వరకు ఆగండి అంటే అస్సలు ఆగలేదు, అది ఒకటి ఆడుకుంటున్నారు ఎదరికెళ్ళి. వంటలు అయితే చాలా బాగున్నాయండి, తినేస్తాము, బాగున్నాయి. ఇంకా ఈ పిల్లలైతే అసలు కసిపి ఆగండి అంటే ఆగలేదండి, తినేసారు, మాకంటే ముందు తినేసారు, పరిగెట్టేశారు అన్నమాట. ఎలాగైతే నేను ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందండి. నిజంగా ఈ ఎండలో పనిచేయడం నిజంగా చెమటలు పెట్టేసినాయి అండి, చెమటలు కారిపోతున్నాయి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, మంచి వీడియోతో. అందరికీ బాయ్ అండి, మీరు కూడా బాగా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ, బాయ్ అండి. మా అందరి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యిందండి, అందరికంటే ముందు మేమే వనభోజనాలు చేసేస్తాము. బాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సరేనండి.